కమ్మ కార్పొరేషన్ చైర్మన్ రేసులో నల్లాని రమేష్ నాయుడు. విధేయతే, పదవికి అర్హత, కమ్మ సామాజిక వర్గంలో బలమైన పట్టు, కరోనా సమయంలో ప్రజలకు అండాదండ, తాడిపత్రి ఎమ్మెల్యే బలమైన సిఫార్సు. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్ల భర్తీకి రంగం సిద్ధమైంది. అందులో భాగంగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో నల్లని రమేష్ నాయుడు పేరు బలంగా వినిపిస్తుంది. తాడిపత్రి పట్టణానికి చెందిన నల్లని రమేష్ మొదటి నుండి వైకాపోలోనే ఉంటూ ఆ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ 2014 మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా అశ్వతిరెడ్డిపై పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఆ తరువాత వివిధ సమాజసేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైకాపా సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడుగానే ఉంటూ కరోనా కష్టకాలంలో ఆయనకు ప్రజలకు చేసిన సేవ మరువరానిది. ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, వార్డులలో తన శక్తి మేర కాయగూరల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు పొందారు. తన మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా కరోనా సమయంలో అందరికీ ఉచితంగా తాగునీరు పంపిణీ చేశారు. అదీగాక 4 వార్డుల్లో తాను తన మద్దతుదారులు పోటీ చేసిన అధిష్టానం ఆదేశాల మేరకు అందరినీ ఉపసంహరింపజేసి పార్టీ పట్ల తనకున్న భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవి రమేష్ నాయుడుకు కేటాయించాలని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సైతం సిఫార్సు లేఖను అందజేశారు. అదీగాక తనకున్న పరిచయాలతో అధిష్టాన పెద్దలను ఒప్పించినట్లు సమాచారం. కమ్మ సామాజిక వర్గంలో బలమైన పట్టు ఉన్న రమేష్ నాయుడుకు చైర్మన్ పదవి కేటాయిస్తే టీడీపీకి మద్దతుదారులుగా ఉన్న ఆ సామాజిక వర్గం వైకాపా వెంట నడిచే అవకాశం ఉందని ఆయన అనుచరులు ఘంటాపదంగా చెబుతున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్యలు సైతం రమేష్కు చైర్మన్ లేదా డైరెక్టర్ పదవి కేటాయించాలని అధిష్టాన పెద్దలు చెప్పినట్లు తెలుస్తుంది. రమేష్ నాయుడు గారిని ఆ పదవికి కేటాయించాలని, ఆయన సహాయం ప్రజలకు మరింత చేరువవ్వాలని మా కేఎస్కే టీవీ తరపున ఆయనకు ఆల్ ది బెస్ట్. పార్టీ ఏంటంటే ఏమీ లేదు, తల్లిదండ్రులకు మరొకసారి ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు సార్ తెలియజేస్తున్నాం సార్. గిఫ్ట్ కూడా అందజేస్తున్నారు సార్, జిల్లాది సార్ సంస్థ తరఫున పేరు కూడా సార్. థ్యాంక్ యూ సార్, ఎప్పుడు మీరు ఇలాగే అందరిని కలిపి ఎన్నో కార్యక్రమాలు చేయాలని, కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం సార్.